బొయపాటి శ్రీను చిత్రంలో ఉచ్చకోత సన్నివేశాలు కామన్. బాలయ్య వంటి మాస్ హీరోలకి బొయపాటి మార్క్ యాక్షన్ బాగా సెట్ అవుతుంది. కొంచెం అతి అనిపించిన నచ్చుతుంది. అదే రేంజ్ యాక్షన్లో సన్నివేశాలతో స్కంద మూవీ తెరకెక్కించారు. చెప్పాలంటే ఇక డోస్ ఎక్కువగానే ఉంది. బొయపాటి శ్రీను తన కథలో కుటుంబాలను ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తారు. భారీ తరంగాణాలతో ఉమ్మడి కుటుంబాలను చూపిస్తాడు. ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషనల్ కూడా వాడతాడు. స్కందలో సైతం లెక్కకు మించిన క్యారెక్టర్లు ఆర్టిస్టులు నటించారు. ఇక రామ్ పోతినేని రెండు భిన్నమైన గెటప్స్తో కనిపించారు. కాలేజ్ స్టూడెంట్గా ఒక పాత్ర చేసిన రామ్ మరో పాత్రలో జుట్టు పెంచి మరింత రఫ్ లుక్తో ట్రై చేశాడు. ట్రైలర్ చివరలో రామ్ పోతినేని మరో లుక్ పరిచయం చేశాడు. ట్రైలర్ అధ్యయనంలో యాక్షన్ సన్నివేశాలతో సాగింది. శ్రీలీలను ఈ మూవీలో పెద్దగా స్కోప్ ఉండదేమోనని అనిపిస్తుంది. శ్రీలీల పాత్ర కేవలం రొమాంటిక్ సన్నివేశాలతో పరిమితం చేసి ఉండవచ్చు అని భావిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఫ్యామిలీ ఎమోషనల్ ప్రధానంగా స్కంద తెరకెక్కించిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ తరహా మాస్ చిత్రాలకు పాన్ ఇండియా మార్కెట్ ఉంటుందా అనేది సందేహం కలుగుతుంది. యూట్యూబ్లో తన సినిమాలు దుమ్మురేపుతున్నాయని ఛత్రపతి హిందీ రీమేక్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేతులు కాల్చుకుంటున్నాడు. అలాగే రామ్ పొత్తినేని సినిమాలు కూడా హిందీ యూట్యూబ్ ప్రేక్షకులకు బాగా చూస్తారు అని ఈ క్రమంలోనే స్కంద చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించే అంశాలు ఉన్నప్పటికీ నార్త్ ఆడియన్స్ని థియేటర్లోకి నడిపించే సత్తా ఈ సినిమాకు ఉంది అని సందేహం. శ్రీనివాస్ చిత్తూరు ఈ చిత్రం నిర్మాత కాగా తమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 15న విడుదల కానుంది.